కృతజ్ఞత అనేటటువంటిది భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైనటువంటి విశేషం. ఉపకారం చెయ్యడం కాదు, అపకారం చేసిన వాడికి కూడా తిరిగి ఉపకారమే చెయ్యడం ఈ జాతి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. అందున ఇక ఉపకారం చేసినటువంటి వాణ్ణి సదా జ్ఞాపకం ఉంచుకొని వాడికి తిరిగి ఉపకారం చెయ్యడము అనేటటువంటిది కృతజ్ఞతా లక్షణంగా అభివర్ణింపబడింది. కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటారు రామాయణంలో. కృతజ్ఞత కలిగినవాడు అంటే చేసిన ఉపకారాన్ని మరిచిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడెవడో అటువంటి వాడికి జీవితంలో నిష్కృతి లేదు. అందుకే ఆ కృతజ్ఞతతో జీవించడం అనేటటువంటిది ఈ జాతి సంస్కృతిలో అత్యంత ప్రధానమైన విశేషం. ఇది కేవలం మనుష్యుల వరకు కాదు, తనకి ఉపకారం చేసిన ఎవరి పట్ల అయినా సరే ఆ ఉపకార బుద్ధితో ఉండడం అనేటటువంటిది చాలా గొప్ప లక్షణం. దానికి ప్రతీక కనుమ పండుగ. మనం అందరం కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాము అంటే ఆ వ్యవసాయం చేసినప్పుడు అమ్మ భూమాత అనుగ్రహించి మనకి పంటనిస్తోంది. ఆ పంట మనకి దక్కడానికి అసలు ఆ భూమి దున్నడంలో ఎంతో మనకి సహకరిస్తున్నటువంటి జంతువు ఎద్దు. పైగా వేదంలో చెప్పబడినట్టుగా ఎద్దు యొక్క డెక్కల నుండి జాలువారినటువంటి అమృత బిందువులు భూమిలో పడినటువంటి కారణం చేత ఆ భూమి నుంచి పైకి పెరిగినటువంటి సస్యముల నుంచి వచ్చినటువంటి పంట కంటి సంబంధమైన వ్యాధులు రాకుండా మనిషిని కాపాడుతూ ఉంటుంది. ఇంతగా మనని రక్షించి తన మెడ మీద కాడి పెట్టుకుని బండిలో అనేకమైనటువంటి ఫలసాయాల్ని ఇంటికి తీసుకురావడమే కాకుండా నాగలి మోసి భూమి దున్నడానికి మనని అనుగ్రహిస్తోంది ఆ ఎద్దు. అందుకే ఆ ఎద్దు పట్ల ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతని ఆవిష్కరిస్తారు. ఆ ఎద్దు పట్ల కృతజ్ఞతని ఆవిష్కరించేటటువంటి పండగకే కనుమ పండుగ అని పేరు. భోగి నాటికి ఇంటికి ఆ పంట అంతా వచ్చింది. సంక్రాంతి పండగ నాడు కొత్త అల్లుళ్లతో కలిసి సంతోషంగా భోజనం చేశాడు. మరి దీనికంతటికీ పాటుగా తనతో పాటుగా కలిసి శ్రమించినటువంటి ప్రాణి ఒకటి ఉంది, ఎద్దు. అది ఇంటి పెరట్లోనే ఉంది. మరి ఆ ఎద్దుని కూడా సత్కరించకపోతే మనిషి జీవితానికి పూర్ణత్వం ఎక్కడుంది? ఇది భారతీయ సంస్కృతికి ఉన్న గొప్పతనం. అందుకే కనుమ పండుగ నాడు ఎద్దుల్ని ప్రత్యేకంగా అలంకారం చేస్తారు. వాటికి మెడలో పూలదండలు వేసి దానికి రకరకాలైనటువంటి ఆభరణాలు తొడిగి చక్కగా మంచి పాయసం వండి పొంగలి వండి తీసుకొచ్చి ప్రత్యక్ష నివేదనగా ఆ ఎద్దు చేత తినిపిస్తారు. అలాగే మనకి పాడికి కారణమైనటువంటిది ఆవు. ఆ ఆవు ఇంట్లో ఉంది కాబట్టి దాని పాలు తాగగలుగుతున్నాం, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యగలుగుతున్నాం. ఆ పాలు మన పిల్లలకి పట్టి వాళ్ళకి మేధో వికసనం జరగడానికి కారణంగా వాడుకోగలుగుతున్నాం. అటువంటి ఆవుని ఎద్దుని మన కృతజ్ఞతని ఆవిష్కరించడం కోసమని చెప్పి అలంకరించి ప్రత్యేకంగా పొంగలి వండి తీసుకొచ్చి ప్రత్యక్ష నివేదనగా తినిపించేటటువంటి రోజు. అరుణాచలం లాంటి క్షేత్రాలలో అనేకానేక దేవాలయాలలో ప్రత్యేకించి శివాలయాల్లో ఎక్కడెక్కడ నందీశ్వరుడు ఉంటాడో అక్కడక్కడ అంత గొప్ప అలంకారం చేస్తారు. నందీశ్వరుడికి ఆ రోజున ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తారు. నిజంగా కనుమ పండుగ నాడు అరుణాచలం దేవాలయంలోకి వెడితే అక్కడ ఉన్న పెద్ద నందికి చేసేటటువంటి అలంకారం చూస్తే మనం అందరం ఆశ్చర్యపోతాం. ఆలయంలో ఉండేటటువంటి నందీశ్వరుడి దగ్గర నుంచి బయట పశువులన్నిటినీ కూడా అంత గొప్పగా అలంకారం చేసి ప్రత్యక్ష నివేదనగా వాటికి పొంగలి పెట్టి కృతజ్ఞతావిష్కారం చేసేటటువంటి పండగ కనుమ పండుగ. ఆ కృతజ్ఞతా బుద్ధి మనుష్యుల యందు పెరిగిన నాడు నాగరికత సంస్కృతి పరిఢవిల్లుతాయి. అందుకే కనుమ పండుగని మనందరం కూడా అటువంటి భావనతోటే చక్కగా నిర్వర్తించుకుని భారతీయ సంస్కృతి ఉద్దీపనానికి కారణభూతులం అవుదాం. అలా బుద్ధి ప్రచోదనం చేసి అనుగ్రహించవలసినదిగా శ్రీవేంకటేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఓం నమో వెంకటేశాయ.